హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మనం రోజు లైఫ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక క్విజ్ ప్రోగ్రామ్ తోటి ముందుకెళ్దాం సో నెల నెల మనకు వచ్చే జీవితంలో రాకెంత పోకెంత అంటే ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాం అలాగే సంవత్సరానికి వచ్చేవరకి మనం ఎంత సేవింగ్లో ఉండాలనుకుంటున్నాం పది సంవత్సరాల్లో ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారు రిటైర్మెంట్ ప్లాన్ ఎంత చేయాలనుకుంటున్నారు జీవితానికి మొత్తానికి కావాల్సిన మనీ ఎంత ఇవన్నీ కూడా ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా అలాగే పిల్లల ఎడ్యుకేషన్ గురించి పిల్లల మ్యారేజ్ గురించి ఎట్ ద సేమ్ టైం మీ జీవిత బీమా దాని గురించి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఏమన్నా అవగాహన ఉందా లేదా ఓకే సో ఇలా మనం కొన్ని క్వశ్చన్స్ తోటి మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం సో దీంట్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఈ పాయింట్స్కి ఎన్నొస్తే మనం యావరేజ్లో ఉన్నాం ఎన్నొస్తే బిలో యావరేజు ఎన్నొస్తే ఓకే మన పొజిషన్ బాగానే ఉంది మన ఆలోచన విధానం బాగానే అనేది తెలుసుకుందాం ఫైనాన్స్కి సంబంధించి అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు వచ్చే శాలరీలో టెన్ నుంచి థర్టీ పర్సెంట్ దాకా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా చేయట్లేదా చాలామంది శాలరీ వచ్చాక మొత్తం ఖర్చు చేసిన తర్వాత మిగిలితే సేవ్ చేసుకుందని అనుకుంటారు ఇది రాంగ్ ప్రొసీజర్ ఓకే సో ఇమీడియట్గా శాలరీ రాగానే ముందు ఇన్వెస్ట్మెంట్ తీసేసిన తర్వాత మిగిలిందే ఖర్చు చేసుకోవాలి ఇది ఈ రోజుల్లో నడుస్తున్న ఫార్ములా ఓకే శాలరీ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు మన ఖర్చులు ఇలా కనుక పొదుపు చేస్తున్నారు లేదా ఇలా మినిమం మీ శాలరీలో టెన్ టు థర్టీ పర్సెంట్ సేవింగ్కి వెళ్ళాలి కనుక మీరు టెన్ టు థర్టీ పర్సెంట్ సేవ్ చేస్తున్నారంటే వన్ మార్క్ వేసుకోండి ఏం సేవ్ చేయట్లేదంటే జీరో మార్క్స్ వేయండి సెకండ్ పాయింట్ వచ్చేసి ఆరు నెలలకు సరిపడా ఆర్థిక నిధి అత్యవసర నిధి ఎమర్జెన్సీ ఫండ్ మీకు ఉందా లేదా ఎగ్జాంపుల్కి చాలా మంది బీమా పాలసీలు కడుతున్నాం ఎగ్జాంపుల్కి హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నా సరే హెల్త్ ఇన్సూరెన్స్లో కవరు అవ్వలేని కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు ఓకే దీనికోసం మీకు శాలరీ ఎంత వస్తుంది ఎగ్జాంపుల్కి ఒక ట్వంటీ థౌజండ్ వస్తుంది అనుకోండి ఆరు నెలల శాలరీ ఎంత వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఈ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అమౌంట్ని ఎమర్జెన్సీ ఫండ్గా మీరు సేవ్ చేసుకోవాలి ఒక ఏ సేవ్ చేసుకుంటారా లేకపోతే ఎక్కడైనా రికరింగ్ డిపాజిట్ చేసుకుంటారా నెల నెల కొంచెం తీసి పక్కకు పెడతారా ఎలా అయినా చేయండి ఆరు నెలల శాలరీ ఎమర్జెన్సీ ఫండ్గా ఉండాలి ఇన్ కేస్ రేపు జాబ్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఈ ఆరు నెలలు కూడా మీ బండి సాఫీగా నడవడానికి మీరు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకుండా ఉండడానికి ఈ ఎమర్జెన్సీ ఫండు ఒక బండి షాక్ అబ్జార్బర్ లాగా మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది సో మీ దగ్గర ఆరు నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా ఉంటే వన్ మార్క్ లేదంటే జీరో మార్క్స్ థర్డ్ పాయింట్ వచ్చేసి మీ ఎమర్జెన్సీ ఫండ్ని తక్షణం నగదుగా మార్చుకోగలరా ఆ ఎమర్జెన్సీ ఫండ్ని గోల్డ్గా అయినా కనిపెట్టుకోవచ్చు లేకపోతే డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో అయినా పెట్టవచ్చు లేకపోతే సేవింగ్ అకౌంట్లో అయినా పెట్టవచ్చు ఈ మూడు పొజిషన్లో ఉండాలి సో డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ మీకు ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అలాగే ఒకవేళ మీరు సేవింగ్ అకౌంట్లో ఉంటే మినిమం చాలా బ్యాంకులు త్రీ టు ఫోర్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు మీకు దాని మీద లేదు అంటే గోల్డ్ మీద మార్కెట్ రేట్ని బట్టి పెరుగుతూ ఉంటుంది ఇలా ఉందనుకోండి ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఇమీడియేట్గా మనకు అవసరమైందంటే ఇమిడియేట్గా గోల్డ్ని అమ్మేయచ్చు మ్యూచువల్ ఫండ్స్ని అమ్మేయచ్చు లేదు అంటే మన బ్యాంకులో సేవింగ్ అకౌంట్లో ఉండదని రాజేయచ్చు ఇలా ఇమీడియట్గా మీరు ఆ ఆ ఎమర్జెన్సీ ఫండ్ను తీసుకునే ఫెసిలిటీ ఉండాలి అలా ఉందా లేకపోతే ఎక్కడో తీసుకెళ్ళి ఎగ్జాంపుల్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఓకే ఎక్కడో యాదగిరి గుట్ట అవుతలా ఒక చిన్న ప్లేస్ వస్తుందని చెప్పి ఈ ఎమర్జెన్సీ ఫండ్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు అనుకుందాం ఇప్పుడు జాబు ప్రాబ్లం అయింది ఇమిడియట్గా మీకు డబ్బు కావాలి ఇల్లు గడవడానికి మీరు వెళ్ళి ఆ ఫ్లాట్ అమ్మి ఆ ఫ్లాట్ ఎప్పటికో ఒకసారి మనం అమ్మితే ఆరు నెలలు పట్టవచ్చు ఒక్కోసారి నిలబట్టవచ్చు ఒక్కోసారి సంవత్సరం కూడా పెట్టవచ్చు అమ్ముడు పోవడానికి ఇలా ఉందా ఎమర్జెన్సీ ఫండ్ ఇమిడియేట్గా వాడుకునే విధంగా ఉందా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఇమిడియేట్గా వాడుకునే విధంగా ఉంది అంటే వన్ మార్క్ చాలా టైం పడుతుంది అనుకుంటే జీరో మార్క్స్ వేసుకోండి ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ ఫ్యామిలీకి సరిపడా ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాక్సిమమ్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఇంట్లో నలుగురు ఉంటే ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ దాకా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యేటట్టు చూసుకోండి ఈ మధ్య కోవిడ్ కవరేజ్ కూడా వస్తుంది కదా అలా కవరేజ్ అయ్యేటట్టు ఉందా ఒకవేళ ఉంది అంటే మీరు ఖచ్చితంగా వన్ మార్క్ లేదు అంటే జీరో మార్క్స్ వేసుకోండి ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ లేదా ఇన్సూరెన్స్ ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇవి రెండు సపరేట్ సపరేట్ అని మీరు నమ్ముతారా లేదా రెండు సేమ్ అని అనుకుంటారా ఎగ్జాంపుల్కి మీరు ఇన్సూరెన్స్లో ఉందనుకో ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు మ్యాక్సిమం చాలా ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ కాదు మాక్సిమం చాలా ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ కాదు ఎగ్జాంపుల్కి మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నారు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీ లైఫ్కి ఒక ప్రొడక్షన్ మాత్రమే ఓకే సో ఇన్సూరెన్సుల్ని మీరు ఇన్వెస్ట్మెంట్తో పోల్చలేం ఎగ్జాంపుల్కి లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నప్పుడు కడుతున్న వ్యక్తికి ఏదైనా అయితే తప్పితే ఆ డబ్బులు రావు ఓకేనా సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయడం సపరేటు ఇన్సూరెన్స్ కట్టడం సపరేట్ కొంతమంది నెలకు ఒక రెండు వేలు కడితే ఇరవై సంవత్సరాలకి నాకు రెండు లక్షలు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది అంటారు సార్ నెలకి రెండు వేల చొప్పున ఇరవై సంవత్సరాలు కడితే రెండు లక్షలు అంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మినిమం త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ కూడా లేదు ఇన్ఫ్లేషన్ రేట్లో కూడా రాలేదు ఓకే సో ఇన్సూరెన్స్ని ఎప్పుడు కూడా లైఫ్ ప్రొటెక్షన్ లాగా చూసుకోండి ఇన్వెస్ట్మెంట్లా చూడొద్దు ఇన్సూరెన్స్ కట్టొద్దు అని నేను చెప్పట్లేదు ఇన్సూరెన్స్ సపరేటు ఇన్వెస్ట్మెంట్ సపరేటు ఇదే మీరు ఇరవై సంవత్సరాలు ఒక టూ థౌజండ్ చొప్పున ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో సెక్యూరిటీగా ప్లే చేసుకుంటే మీకు దాదాపుగా ఒక యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా వస్తుంది రెండు లక్షలు ఎక్కడ యాభై లక్షల నుంచి కోటి రూపాయలు అందుకని దేన్ని దాన్ని విడివిడిగా చూడండి ఇన్సూరెన్స్ సపరేట్ ఇన్వెస్ట్మెంట్ సపరేట్ ఈ రెండు మీకు ఐడియా ఉందా ఉంటే వన్ మార్క్ లేకపోతే జీరో మార్క్స్ వేసుకోండి ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఈఎంఐలు తీసుకున్నారు కదా హౌస్ లోన్ కానీ కారు లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఏ లోన్ అయినా కానీ ఈ లోన్ మొత్తం మీ సాలరీలో ఫార్టీ పర్సెంట్ లోపే ఉందా ఎగ్జాంపుల్ మీకు సాలరీ టెన్ థౌజండ్ వస్తే మీ ఈఎంఐలు నాలుగు లోపే ఉండాలా నాలుగు వేలు దాటకూడదు ఓకే ఇరవై వేలు శాలరీ వస్తే ఎనిమిది వేల లోపే ఈఎంఐలు ఉండాలి మిగిలిందంతా నార్మల్గా మీ శాలరీ మీ చేతిలో ఉండాలి ఇలాగనక మీ కంట్రోల్లో ఉంది అంటే ఈఎంఐలు అంటే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగున్నట్టు ఇలా ఫార్టీ పర్సెంట్ లోపే మీ శాలరీలో మీ ఈఎంఐలు ఉన్నాయంటే అది వన్ మార్క్ వేసుకోండి లేదు మీ శాలరీని దాటి ఎక్కువగా ఉందంటే మీరు జీరో మార్క్స్ వేసుకోండి ఎందుకంటే ఈ అవగాహన కూడా చాలా 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకున్నారా లేదా రిటైర్మెంట్ కోసం మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా లేదా అలాగే మీ పిల్లల మ్యారేజ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా ఎట్ ద సేమ్ టైం మీరు విహార యాత్ర కోసం టూర్ కోసం కొంచెమైనా పక్కకి ఇన్వెస్ట్ చేసుకుంటున్నారా లేదా సేవింగ్ చేస్తున్నారా లేదా ఇలాంటి మీరు ప్లానింగ్ చేస్తున్నారు అంటే దాన్ని వన్ మార్క్ వేయండి ఏం ప్లానింగ్ చేయట్లేదంటే జీరో మార్క్స్ వేయండి ఆ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ పోర్ట్పోలియో బ్యాలెన్స్డ్గా ఉందా లేదా పోర్ట్ పోలియో అంటే ఎగ్జాంపుల్కి మీ అమ్మాయి మ్యారేజ్ కోసం మీరు మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీరు మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేశారు ఓకే ఇంకొక ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో ఉంది ఇంకో ఇన్వెస్ట్మెంట్ గ్లోబల్లో ఉంది ఇలా నాలుగైదు రకాల ఇన్వెస్ట్మెంట్లు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం మీ పోర్టుపోలియో నాలుగైదు రకాలుగా ఉండాలి మొత్తం మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టకూడదు మొత్తం స్టాక్స్లోనే పెట్టకూడదు మొత్తం రియల్ ఎస్టేట్లోనే పెట్టకూడదు అన్నీ కలిపి ఒక దగ్గరకు మరిచొద్దు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో మీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి ఇలా అన్ని కలిపిన పోర్ట్ఫోలియో ఉందా మొత్తం తీసుకెళ్ళి ఒక దాంట్లోనే పెట్టారా దేనికి దానికి సపరేట్ ప్లానింగ్ సో మీ ఇన్వెస్ట్మెంట్ అన్ని సపరేట్ సపరేట్ పోర్టుపోలియో ఉంది అంటే మీరు వన్ మార్క్ మొత్తం కలిపి మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టాం మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టాం మొత్తం ఈయన గోల్డ్లోనే అనుకోండి జీరో మార్క్స్ ఇలా మీ పోర్ట్ఫోలియో డిఫరెంట్గా ఉందో లేదో మీరు మార్క్స్ వేసుకోండి లాస్ట్ పాయింట్ వచ్చేసి ట్యాక్స్ మీద మీకు అవగాహన ఉందా లేదా ట్యాక్స్ ఎగ్గొట్టడం ప్రమాదమే ట్యాక్స్ గురించి తెలుసుకోకపోవడం కూడా ప్రమాదమే ఓకే యాజ్ ఏ ఇండియన్ ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత మనకుంది సో ఈ ట్యాక్స్లు ఎంత కడితే మనకు ఎంత వస్తుంది మనం ఎంత సంపాదిస్తే దీన్ని ఎంత సేవ్ చేసుకోవచ్చు అని గవర్నమెంటే మనకు కొన్ని ఐడియాస్ కూడా ఇచ్చింది అవునా సో ఈ ట్యాక్సుల గురించి మీకు అవగాహన ఉంది పూర్తిగా దాని మీద కొంచెం నాలెడ్జ్ తెలుసుకోగలిగారు అంటే వన్ మార్క్ అసలు ఆ ట్యాక్సెస్ గురించి ఏమీ తెలియదు అనుకుంటే మాత్రం జీరో మార్క్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ రాసుకున్న తర్వాత మీకు గనక ఎయిట్ టు టెన్ మార్క్స్ వచ్చాయంటే మీరు ఆర్థికంగా ఫైనాన్షియల్గా చాలా ప్లానింగ్తో ఉన్నారని అర్థం నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ వచ్చాయంటే ఓకే మీరు ఇంకొంచెం నాలెడ్జ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఖచ్చితంగా మీరు దేంట్లో దేంట్లో జీరో మార్క్స్ వచ్చాయో వాటి మీద కొంచెం అవగాహన పెంచుకుంటే మంచిది మీకు జీరో టు త్రీ మార్క్స్ వచ్చాయంటే నిజంగా మీరు ఇంకా మనీ గురించి ఆలోచించట్లేదు బాస్ ఎప్పుడు పని గురించి ఆలోచిస్తున్నారు వచ్చిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా సేవ్ చేయాలనే ఆలోచన మీకు లేదు ఫైనాన్షియల్గా చాలా విపరీతమైన ప్రాబ్లంలోకి వెళ్ళిపోయే సూచన కనబడుతుంది ఖచ్చితంగా మీకు ఏ పాయింట్స్లో జీరో వచ్చింది అసలు ఎందుకు అవగాహన లేదనేది చూసుకోండి ఆ విషయంలో అవగాహన పెంచుకుంటే మంచిది అలాగే త్రీ టు ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా మీరు ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంది అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఫైనాన్స్ గురించి ఫ్రెండ్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఓకే మీరు సేఫ్ జోన్లో ఉన్నారా లేదా కామెంట్స్లో మీ మార్క్స్ అన్ని పోస్ట్ చేయండి ఖచ్చితంగా మీ మార్క్స్ ఎలా ఉన్నాయో నేను కూడా చూస్తాను మీకు కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఓకే సో మీరు బెస్ట్గా ఉన్నారా యావరేజ్గా ఉన్నారా బిలో యావరేజ్గా ఉన్నారా మీకు ఒక ఐడియా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడూ కూడా అన్ని విషయాల్లో ముఖ్యంగా ఫైనాన్షియల్గా మంచి నాలెడ్జ్తో ఎదగాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది గో సెల్ఫ్ మేడ్